హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో రేషన్ పంపిణీకి సంబంధించి ఏపీలో డిసెంబర్లో రేషన్ పంపిణీకి సంబంధించి కీలక అప్డేట్ రావడం జరిగింది పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఇక మీరు చూడొచ్చు రేషన్ భాగోతాలు అయితే ముఖ్యంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం రేషన్ మాఫియా ముఖ్యంగా ఇక్కడ బాగా ఉండడానికి గల కారణం ఏంటంటే రేషన్ తీసుకునేవారు ఇక్కడ అమ్మేడి వేయని చెప్పేసి రేషన్ బియ్యం తీసుకొని అమ్మేస్తున్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుందన్నమాట ప్రభుత్వం ఇంటింటి రేషన్ పంపిణీ శ్రీకారం చుట్టినా కూడా రెవెన్యూ పౌర సరఫరాల అధికారులతో పాటు పోలీసు అధికారులు అలసత్వం వల్ల బియ్యం నల్లబజార్ పాలవుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు రేషన్ డీలర్ల కార్డుదారుల నుంచి బియ్యం కొని మాఫియాకు విక్రయిస్తున్నట్లు తెలుస్తుంది అనమాట తాజాగా శనివారం కూడా అనేక ప్రాంతాల విధంగా చేసినట్టయితే సమాచారం రావడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వం రేషన్ బియ్యం గోదాములు గోదాలు పట్టుబడమే దీనికి నిదర్శనం అనమాట ఎందుకంటే ఇలా మాఫీని ఇలా పంపిణీ చేసిన తర్వాత లబ్ధిదారులే రేషన్ డీలర్లకైతే అయితే అమ్మేస్తున్నారన్నమాట అలా అమ్మేయడంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీటిని ఇక్కడ బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడం అయితే జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించదని ఇక్కడ లబ్ధిదారులు కూడా చెప్పడం అయితే జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో రేషన్ డీలర్లకు అమ్మొద్దని చెప్పేసి చెప్తున్నారనమాట ఇప్పుడు డిసెంబర్ నెల రేషన్కి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో డీలర్లకు అయితే అమ్మడానికి కుదరదని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది సో ఇది మన లేటెస్ట్ అప్డేట్ మనకి వీడినైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి